దేవుని ప్రియులైన వారలారా మన ప్రవర్తన మంచిదైతే దేవుడు మన జీవితములో మేలు దేవుడు జరిగిస్తాడు మీ ప్రవర్తన ఎలా ఉంది మన ప్రవర్తన మంచిదైతే దేవుడు ఏ మేలు చేస్తాడో పరిశుద్ధ గ్రంథములో చూద్దాం చూడండి లేవీ కాండము 26వ అధ్యాయం 4వ వచనములో మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చును మీ భూమి పంటలను ఇచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించుదురు ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు చేస్తదును మీరు పండుకొనినప్పుడు ఎవడనో మిమ్మను భయపెట్టడు ఆ దేశములో దుష్టమృగము లేకుండా చేస్తదును మీ దేశములోనికి ఖడ్గము రాదు కాబట్టి గమనించండి ఇక్కడ మన ప్రవర్తన మంచిదైతే దేవుడు మేలులు దేవుడు జరిగిస్తాడు సింహ పిల్లలైనను ఆకలిగొనినేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి దేవుడు ఏం చేస్తాడు మేలు చేస్తాడు గమనించండి దేవుని బిడ్డలైన వారలారా ఇక్కడ మన ప్రవర్తన మంచిదైతే దేవుడు పంటనిస్తాడు ఆత్మీయముగా శారీరకముగా వాక్యానుగుణమైన ప్రవర్తన కలిగిన వారయండి సత్ప్రవర్తన కలిగిన వారిగా జీవించమని దేవుని వాక్యం చెప్పబడుతుంది వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనను కలిగి జీవించినట్లయితే నీ ప్రవర్తన చెడదైతే నీ క్రియలు చెడవైతే ఏమవుతుంది మన ప్రవర్తన చెడిపోతే మన క్రియలు చెడిపోతే ఏమవుతుంది దేవుని వాక్యము చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో గమనించండి ఎస్కేలు గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనములో యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చుదును నేను వెనకకు తీయను కనికరింపను సంతాపపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును నీ ప్రవర్తన చెడిపోతే శిక్ష వస్తుంది నీ ప్రవర్తన మంచిదైతే నీ క్రియలు మంచివైతే దేవుడు చక్కటి ఫలమునిస్తానంటున్నాడు కాబట్టి మన ప్రవర్తన దేవుడు నమ్ముకున్న వారలారా మన ప్రవర్తన ఎలా ఉంది మంచిదిగా ఉండాలి సత్ప్రవర్తన కలిగిన వారిగా యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారిగా జీవించాలి మన ప్రవర్తన మంచిదైతే ఆశీర్వదించబడతాం మన ప్రవర్తన మంచిదైతే హెచ్చించబడతాం మన ప్రవర్తన మంచిదైతే దీవించబడతాం మన ప్రవర్తన మంచిదైతే అన్నిటిలో ఫలిస్తాం దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని ప్రియులైన వారలారా ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనములో యోసేపు యొక్క మంచి ప్రవర్తన ద్వారా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు దేవుడు కనికరము చూయించిన విధానం మనం చూస్తున్నాం యోసేపు పోతీఫర ఇంటిలో పనిచేయించిన వాడిగా ఉన్నాడు దాసుడిగా ఉన్నాడు పోతీఫర తన పనుల నిమిత్తము బయటికి వెళ్ళినప్పుడు పోతీఫర భార్య ఈ సుందరుడైన సౌందర్యుడైన యోసేపును చూచి చక్కటి నేత్రములు కలిగిన యోసేపును చూచి ఆయనని ఆయనతో పాపము చేయాలని ప్రేరణ కలిగి ఆయన పాపము చేయమని అడిగినప్పుడు దేవునికి ఇంత ఘోరమైన దుష్కార్యమైన కార్యము నేను చేయను అని చెప్పి ఈ యొక్క యోసేపు భక్తులు తన యొక్క ప్రవక్తనను కాచుకున్నవాడిగా ఉన్నాడు తన యొక్క భక్తిని మరి తెలుసుకుని ఆ భక్తి మార్గములో నడుచుచు సత్ప్రవర్తన కలిగిన వాడయుండి ఆయన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి దేవునికింత ఘోరమైన కార్యము నేను చేయను అని చెప్పి తన యజమాని భార్యతో పాపము చేయటం మంచిది కాదని ఎరిగి పోతీఫరు భార్య పాపము చేయమని ప్రేరేపించి తన యొక్క భుజం మీద ఉన్న తువాలు లాగినను కానీ ఆయన పాపము చేయకుండా పారిపోయినవాడిగా ప్రవర్తనను కాపాడుకున్నవాడిగా ఉన్నాడు కాబట్టి యోసేపు ప్రవర్తనను క్రియలను చూచి దేవుడు ఘనమైన అంతస్తులో ఉంచాడు దేవుడు చక్కటి వస్త్రాలని చక్కటి స్థితిని రాజుగారి కుమార్తెని చక్కటి బంగారాన్ని చక్కటి అధికారాన్ని దేవుడు పెంటకుప్పలో పడిపోయిన యోసేపుకి దేవుడు ఇచ్చి లేవనెత్తిన వాడిగా ఉన్నాడు ఘనమైన అంతస్తులో ఉంచాడు కారణం సత్ప్రవర్తన ద్వారా మంచి ప్రవర్తన ద్వారా మంచి క్రియల ద్వారా దేవుని యొక్క మనస్సును దోచుకున్న వాడిగా ఉన్నాడు ప్రియ విశ్వాసి నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు ఇంటి దగ్గర ఉన్నా ఉద్యోగం చేయడానికి వెళ్ళినా చదువుకుంటానికి వెళ్ళినా ప్రియ క్రైస్తవులారా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏసేపులాగా మీ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి
योग्यम प्रवर्तन कल देवन की महिम तीसरावाली काबट्टी नी प्रवर्तन विषय में जाग्रत उ मोहप चूप चूचेवाड़ मस्तरम कल उड़वुद्धु క్రైస్తవుడిగా జీవించే నీవు సత్ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన నడవడి కలిగి ప్రవర్తించాలి. నీ కన్నులు చూటిగా ఉండాలి, నీ కన్నులు తిన్నగా ఉండాలి. యేసేపు తిన్నగా ఉన్నాడు, చూటిగా ఉన్నాడు. దేవుని విషయాలలో నీవెలా ఉన్నావు? ప్రవర్తన విషయంలో తిన్నగా ఉన్నావా, చూటిగా చూస్తున్నావా? దేవుని విషయంలో నీవు జాగృతగా వహించాలి. ప్రవర్తన విషయంలో రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని ప్రియులైన వారలారా మంచి ప్రవర్తన ద్వారా ఆశీను పొందుకున్నాడు హిజ్కియా. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనములో హిజ్కియా ప్రవక్త జీవితములో ఒక మరి హిజ్కియా రాజు విషయములో మరి ఒక సంఘటన జరిగింది. దేవుడు దైవజనుల ద్వారా కొన్ని దినాల్లో హిజ్కియా నీవు మరణమవుతున్నావు అని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేసాడు? హిజ్కియా ప్రవక్తను దిద్దుకోమని చెప్పాడు, నీ ఇంటిని దిద్దుకోమని చెప్పాడు, నీ ఇంటిని చక్కపరుచుకోమని దేవుడు చెప్పాడు ప్రవక్త ద్వారా. అప్పుడు హిజ్కియా తన ఇంటిని చక్కపరుచుకున్న వాడిగా ఉన్నాడు మంచి ప్రవక్తన ద్వారా. 2వ రాజుల గ్రంథము చూడండి, 20వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం చూస్తే యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నెట్లు జరిగించును, కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలికి వెళ్ళకమునిపి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవానికి సెలవిచ్చినదేమనగా నీవు కన్నీరు విడుచు చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కుపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్కాలము నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణము నేను కాపాడుచు, నిన్ను ఈ పట్టణమును అశ్శూరురాజు చేతిలో పడకుండా విడిపించెదను. హిజ్కియా మంచి ప్రవర్తన ద్వారా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కన్నీళ్లు విడుచుచు నీవు తిరిగి ప్రజలకు అధిపతి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనమంటున్నాడు యెషయా. ఇక్కడ అతడు ముఖము తట్టు అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. యెహోవా యథార్థ హృదయుడనై దేవునికి ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా ప్రవర్తన దిద్దుకొని. సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, మంచి ప్రవర్తన. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నెట్లు జరిగించుతును, మంచి ప్రవర్తన, మంచి క్రియలు. కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు యెహోవాను ప్రతిమాలుకొనెను. చూడండి, దేవుడు దైవజనుల ద్వారా నీళ్లను చక్కపరుచుకోమని చెప్పినప్పుడు చక్కపరుచుకున్నాడు హిజ్కియా, దిద్దుకున్నాడు. మంచి ప్రవర్తన కలిగి ప్రవర్తించిన బట్టి మరణము కొట్టివేయబడి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఆ యొక్క హిజ్కియాకి దేవుడు పొడిగించాడు. మరణము కొట్టివేసి మేలు దేవుడు చేయలేదా? శత్రువులను తన చేతికే అప్పగించేస్తున్నాడు, విజయాన్ని ఇస్తున్నాడు హిజ్కియా జీవితంలో. సమూయేలు యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుని ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు. పరిశుద్ధ గ్రంథములో 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో సమూయేలు యొక్క సత్ప్రవర్తన ద్వారా దేవుడు సమూయేలుతో మాట్లాడిన వాడిగా ఉన్నాడు. మంచి ప్రవర్తన ద్వారా నీ జీవితంలో మేలు కలుగుతుంది, నీ జీవితంలో విడుదల కలుగుతుంది, నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది, నీ జీవితంలో ఘనమైన అంతస్తులలోకి వెళ్ళగలుగుతావు. అక్కడ ఏలీ కుమారులైన వారు ఏమైపోయారంటే పాడైపోయారు. ప్రవర్తన చెడిపోవడం బట్టి వారు దేవుని సేవకు పనికి రాలేదు. ఇక్కడ సమూయేలు యుక్త ప్రవర్తన ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా, సత్ప్రవర్తన ద్వారా దేవుని దృష్టికి అనుకూలమైన వాడిగా ఉన్నాడు. దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే ఈ యొక్క సమూయేలు మీద ఉంది. ఈ సమూయేలు మంచి ప్రవర్తన ద్వారా
దేవుడి దృష్టికి ఆకర్షించబడినవాడిగా ఉన్నాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడి ఆ దేశానికి ప్రవక్తగా దేవుడు నియమించాడు. దిశ దర్శనం రాజులు నియమించేవాడిగా గొప్ప ప్రవక్తగా సమూయేలును దేవుడు నియమించాడు. కారణం మంచి ప్రవర్తన ఆయనలో ఉండటం బట్టి. నీలో మంచి ప్రవర్తన ఉండినట్లయితే, నీలో మంచి క్రియలు ఉండిన ఎడల, నీలో యథార్థత నీతి ఉండిన ఎడల, ఏమి ఉండినా ఏమి లేకపోయినా దేవుడు నీకు ఘనతనిస్తాడు, దేవుడు నీకు స్థితినిస్తాడు, దేవుడు నీకు అంతస్తునిస్తాడు. ఎక్కడ గౌరవం రావాలో అక్కడ నీకు గౌరవాన్ని దేవుడు తీసుకొస్తాడు. నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు. నమ్మితే మహిమను చూస్తావు. ఈనాటి నుంచి నీవు చక్కటి ప్రవర్తన కలిగి జీవించినట్లయితే నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేయి పూనుకొని ఉన్నాడు. ఘనమైన ఆశీర్వాదాలను ఈ పూనుకొని ఉన్నాడు. నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండు, దైవాశీర్వాదాలు పొందుకునేవాడిగా ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.